हाय फ्रेंड्स इवाल बनाना फ्राई तैयार चेसुकुंदाम क्रिस्पी गा चला टेस्टी गा तैयार चेसुकुंदाम। तैयारी विधानम नालुगु अरटिकायलु तीसुकोनी पच्चिवि वीटिनी कट चेसुकुंदाम। कट चेसुकोनी చెక్ తీసుకుందాం మొత్తం ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ పసుపు వేసుకుందాం। వీటిని కట్ చేసి చెక్ తీసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుందాం అప్పుడు క్రిస్పీగా వస్తాయి కర్రీ బాగుంటుంది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది। ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పక్కన పెట్టుకొని వీటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కట్టర్లో వేసుకుందాం। చాలా ఈజీగా 5 మినిట్స్ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది। ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా కటర్లో వేయటం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాం కాబట్టి కార్న్ ఎక్కువ ఈజీగా పని అయిపోయింది। కట్ చేయగానే అంటే ఆయిల్ హీట్ అయింది ఆయిల్లో వేసేసుకుందాం మొత్తం ఒకసారి వేసేసుకోవచ్చు। హాఫ్ కేజీ ఉంటాయి కట్ చేసిన బనానా ముక్కల్ని అన్నిటిని వేసేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఈక్వల్గా వేయించుకోవాలి। కొంచెం మీడియం సైజులో గ్యాస్ పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అప్పుడు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది। ఉట్టిగా అయినా తినడానికి బాగుంటుంది పప్పు రసం పప్పు చారులోకి సైడ్ డిష్లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు కారం తయారు చేసుకుందాం 1 స్పూన్ కారం 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ ఒకసారి అట్లా మిక్సీ వేసి కలుపుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి। ఎల్లిపాయ రెమ్మలు 1 10 జస్ట్ ఒక్కసారి డుర్రు అనిపిస్తే చాలు ఒక్క తిప్పు తిప్పితే సరిపోయింది ఎక్కువ అవసరం లేదు అన్ని జస్ట్ కలవటం కోసం। ఫ్రై కూడా వేగింది చక్కగా అట్లా అంటే గల్లగల్లని సౌండ్ వస్తుంది అప్పుడు తీసేసుకొని మొత్తం ఆయిల్లో నుంచి మొత్తం తీసేసుకున్న తర్వాత ఆయిల్ని వేరే బౌల్లోకి తీసేసుకొని అదే కళాయిలు మళ్ళీ తాలింపు పెట్టుకుందాం ఆయిల్ అంతా తీసేశాను ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోయింది తాలింపుకి। తాలింపు గింజలు వేగాయి కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా చిటపట అన్న తర్వాత ఈ బనానా చిప్స్ లాంటివి వేసేసుకుందాం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి సిమ్లోనే సరిపోయింది హై ఫ్లేమ్ అవసరం లేదు। ఇప్పుడు మనం కారం పక్కన వేసి పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని కూడా వేసి మొత్తం ముక్కకు పట్టేటట్టు కలుపుకుందాం
అంతే, చాలా సింపుల్గా అయిపోయింది. 5 మినిట్స్లో కర్రీ అయిపోయింది. సైడ్ డిష్గా అయినా మామూలుగా అయిన తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అయిపోయింది. ఒకసారి మొత్తం కారం అంతా కలిసేటట్టు కలుపుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవటమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే ఒకసారి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి వేరే బౌల్లోకి తీసేసుకోవటమే. అంతే, చాలా ఈజీగా అయిపోయింది తొందరగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.